మోదీ సర్కార్లోని కొత్త కేబినెట్లో 99% మంది కోటీశ్వర్లేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 71 మందిలో 70 మంది కోటీశ్వర్లేనని పేర్కొంది. 39% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. 80% మంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగిన ఉండగా 15% మంది 12వ తరగతి వరకే చదువుకున్నారు. మంత్రుల ఆస్తుల సగటు చూసుకున్నట్లయితే 107.94 కోట్లుగా ఉంది. 6 మంత్రుల ఆస్తులు 100 కోట్లకు పైమాటేనని నివేదిక తెలిపింది.